కరోనాను కేంద్రం ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధితులకు పరిహారాన్ని చెల్లించే అంశం తెరపైకి వచ్చింది. బాధిత కుటుంబాల డిమాండ్ న్యాయబద్దమైనదేనని కేంద్ర ప్రభుత్వం ఆ అంశాన్ని పరిశీలిస్తోందని ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే దానికి సంబంధించిన పిటిషన్లపై సమాధానం ఇచ్చేందుకు కొంత సమయం కావాలని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనాన్ని ఆయన అభ్యర్థించారు. ఇందుకు సమ్మతించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టంలోని నిబంధనలను అనుసరించి ఒక్కో కోవిడ్ మరణానికి 4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, మరణ ధృవీకరణ పత్రం జారీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఈ మేరకు విచారణ జరిగింది. ఈ నెల 18వ తేదీ కల్లా కేంద్ర ప్రభుత్వం తన సమాధానాన్ని పిటిషన్లకు తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.